ప్రైజ్ అలాట్ హల్లెలూయా దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక నా ఆత్మీయ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యం నీ ఆత్మీయ జీవితానికి మేలుకరముగా దీవెనకరముగా ఉండాలని ఆశిస్తున్నాను నేటి మన దైవ సందేశం ఇజ్కియా ఇజ్కియా యొక్క ఆత్మీయత ఇజ్కియా యొక్క జీవిత విధానాన్ని మనం ధ్యానించుదాం ఇజ్కియా యూదా రాజులలో 13వ రాజుగా ఎన్నిక చేయబడ్డాడు తన తండ్రి మృతి చెందిన తరువాత ఇజ్కియా యెరూషలేమును ఏలిన వ్యక్తిగా ఉన్నాడు ఇజ్కియా అన్న పేరునకు అర్థం యెహోవా నా ప్రభువా దేవుడే నా ప్రభువై ఆయనే నా రాజై నన్ను ఏలేవాడుగా పాలించేవాడుగా ఉండాలని ఒక చక్కటి నామకరణం కలిగిన వ్యక్తిగా ఇజ్కియా దేవుని కోసము జీవించిన వ్యక్తిగా ఉన్నాడు ఇజ్కియాకు దేవుడు చక్కటి వాగ్దానం చేశాడు 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను ప్రైజ్ ద లార్డ్ ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఇజ్కియాకు తోడై ఉన్నాడు ఆ తోడై ఉండే దేవుడు యుగ సమాప్తి వరకు మనకు తోడై ఉండి మనల్ని నడిపించేవాడై ఉన్నాడు ఆత్మీయులారా ఆయన ఇమ్మానుయేలైన దేవుడు నీకు నాకు తోడై ఉండే దేవుడు నీ జీవితానికి నా జీవితానికి ఆధారమైన దేవుడు ఆ తోడై ఉన్న దేవుడు ఇజ్కియాను ఎంతగానో ఆశీర్వదించినాడు ఎంతగానో దీవించినాడు ఈ ఇజ్కియాలో ఉన్న కొన్ని ఆత్మీయ లక్షణాలను మనం ధ్యానించుదాం మొట్టమొదటిగా 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనములో పూర్ణముగా నీతిని అనుసరించిన వాడుగా ఉన్నాడు నీతిగా బ్రతికిన వ్యక్తి నీతిగా జీవించిన వ్యక్తి నీతిగా ప్రవర్తించిన వ్యక్తి ఆత్మీయులారా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని వాక్యం సెలవిస్తుంది కానీ రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో కృపచేత ఉచితముగా మనము నీతిమంతులముగా తీర్చదిద్దబడ్డాం ఆత్మీయులారా ఈ రోజున ఆత్మీయులు ఆత్మీయంగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీవు నీతిని అనుసరించి నడుచుకోవాలని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది ఇతడు పూర్ణముగా నీతిని అనుసరించి అనగా దేవుణ్ణి అనుసరించి వాక్యాన్ని అనుసరించి ఆజ్ఞలను అనుసరించి తన ప్రారంభంలో దేవుని అనుసరించి వ్యక్తి నడిచిన వ్యక్తిగా ఇజ్కియా ఉన్నాడు ఆత్మీయులారా నీతి ఎలా వస్తుందంటే యేసు రక్తము ద్వారా కడగబడ్డవారు నీతిమంతులు వాక్యం అనే ఉదిక స్థానం చేత కడగబడ్డవారు నీతిమంతులు ఆత్మ చేత ముద్రించబడ్డవారు నీతిమంతులు ఆయన యొక్క కృప ద్వారా మనము నీతిమంతులంగా ఈ లోకములో జీవిస్తున్నాం ఆత్మీయులారా పూర్ణముగా నీతిని అనుసరిస్తూ దేవుణ్ణి అనుసరిస్తూ నడిచిన వ్యక్తి ఇజ్కియా ఎంత ఆత్మీయత తనలో ఉందో ఆలోచించాలి తన తండ్రి ఇష్టానుసారంగా జీవించినప్పటికీ కుమారుడు మాత్రం నీతిగా బ్రతకడం నీతిగా జీవించడం నీతిగా ప్రవర్తించడం దేవుని కోసం బ్రతకడం అతడు నేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక 2వ ఆత్మీయత తనలో 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో అతడు విగ్రహములను పడగొట్టి అన్య బలిపీఠాలను అన్య విగ్రహాలను తన రాజ్యములో ఉండకుండా అన్నిటినీ ఊడబెరికి పారవేసిన వ్యక్తిగా ఉన్నాడు విగ్రహము అంటే దేవునికి నీలో ఆయాసకరమైనది విగ్రహమే నీలో పనికిరాంది ఏదైతే ఉందో అది విగ్రహమే ఆత్మీయులారా ఈ రోజున దేవునికి నీకు అడ్డుగా ఉంది ఏదైతే ఉందో దాన్ని నువ్వు పడగొట్టేసేయాలి లేదా తీసివేయాలి లేదా పారవేయాలి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీలో దేవునికి ఆయాసకరమైంది దుఃఖకరమైంది దేవుని బాధ పెట్టేది దేవునికి ఒకవేళ నిన్ను నీ నుండి దూరం చేసేది దేవుని నుండి నిన్ను దూరం చేసేది ఏదైతే ఉందో అది విగ్రహమే ఆత్మీయులారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట విగ్రహారాధన దేవునికి ఇష్టం లేదండి కరెక్ట్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అయితే చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమలను చేసుకొని దేవుని మహిమను వారు తృణీకరించి వారు లోకాన్ని ప్రేమించి లోకాన్ని పూజించినారు ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే అతడు నీతిని అనుసరించి అనగా దేవుని అనుసరించి నడిచిన వ్యక్తి బ్రతికిన వ్యక్తి రెండోది విగ్రహాలను తొలగించి వాటిని పడగొట్టిన వ్యక్తిగా ఉన్నాడు దేవునికి ఆయాసకరమైన తన యొక్క యెరూషలేము పురములో తన పరిధిలో
ఏదైతే పనికిరానుందో తీసివేశాడు. ఈరోజు ప్రియమైన ఆత్మీయులారా, మనలో, మన మనసులో, మన కుటుంబంలో, మన హృదయంలో, మన జీవితంలో, మనలో దేవునికి ఆయాసకరమైన ఏదైనా విగ్రహం ఉందా? ఏదైనా పాపం ఉందా? ఏదైనా లోపం ఉందా? ఏదైనా పనికిరాని ఉందా? ఈరోజు నా ఈ వాక్యం వింటున్నా నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, దాన్ని తీసి పారవై అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మూడవ మాట, మూడవ ఆత్మీయత, రెండవ రాజుల గ్రంథం 18:5 దేవుని యందు విశ్వాసముంచినవాడు. గమనించండి, తన యొక్క తండ్రి విగ్రహాలను మొక్కి భయంకరమైన పాపమైన హేయమైన దుష్కార్యాలు చేస్తే ఈ ఇజ్కియా దేవుని యందు విశ్వాసము గల వ్యక్తిగా బ్రతికినాడు. దేవునికి స్తోత్రం. దేవుడు విశ్వాసముతో కదిలేవాడు. నీ విశ్వాసాన్ని చూచి నీతో కదిలేవాడు. నీలో ఆయనకు కావలసింది విశ్వాసం. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మీయులారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట మూడోది, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు. ఒక రాజు దేవుని యందు విశ్వాసంతో బ్రతుకుతున్నాడు. రాజు విశ్వాసంతో ఉంటే రాజ్యం కూడా విశ్వాసంతోనే నడుస్తుంది. గమనించండి, జార్జ్ ముల్లర్ అని ఒక దైవజనుడు, గొప్ప ఆత్మీయ దర్శనం కలిగిన మిషనరీగా ఉన్న వ్యక్తి, తన యొక్క అనాథ ఆశ్రమంలో రోజుకు 1,000 మందికి ఆహారం పెట్టేవాడు. ఉదయకాలం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెట్టేవాడు. ఒకరోజు అతడు మరి మధ్యాహ్నానికి భోజనం లేని పరిస్థితిలో ఆ 1,000 మందిని వరుసలో అందరు నిలబెట్టి, 100 మందిగా నిలబెట్టి చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆమేన్ అనగానే వారి గేట్ ముందు 3 ట్రక్ల ఆహారం వచ్చింది. అతడు ఎంత విశ్వాసం అంటే, ఆత్మీయులారా, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. విశ్వాసముంచి వాడు ఎన్నడూ కదల్చబడడు. గమనించండి, ఇతడు విశ్వాసముతో బ్రతికిన వ్యక్తి. ఆత్మీయులారా, నీ ధనాన్ని బలాన్ని బట్టి కాదు నువ్వు బ్రతికేది, నీ క్యాడర్ను బట్టి కాదు బ్రతికేది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టి కాదు బ్రతికేది, విశ్వాసంతో బ్రతుకు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళిన ఆ ఇంట్లో ఉన్న ఆ వ్యక్తికి 45,000 జాబ్ జీతం వస్తుంది. అతడు నెలకు ఈఎంఐలు 10,000, కరెంటు బిల్లు 2,000, పాల బిల్లు 1,500, కూరగాయలు పలానా ఖర్చు, ఈ చిట్టీలు ఇన్ని కట్టాలి అన్ని రాసుకున్నాడు. అంత నెలకు 3 రోజులలో అన్నీ అయిపోతాయండి. అయితే ఇంత రాసుకున్నాడు, చాలా బాగుంది. ఏంటి ఈ పేపర్ రాసుకుని అతుకు పెట్టారంటే, నెలకి ఇంత ఖర్చు ఉంటుంది, ఇంత ఉంటుంది, చివరికి మాకు మిగిలేదు ఇంత అన్నప్పుడు నేను అడిగాను, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత మాట్లాడి ఇంత రాసుకున్నావు కదా, మరి ఇందులో దేవునికి ఇచ్చే దశమ భాగం ఏమైనా ఉందా అనగానే అతడు తన ముఖాన్ని నేలకేసుకున్నాడు, ముఖం దించుకున్నాడు అతడు. అప్పుడు ఇంతగా దేవుడు నిన్ను దీవిస్తే నువ్వు లెక్కల మీద బ్రతుకుతున్నావు కానీ విశ్వాసం మీద బ్రతుకుతున్నావా బ్రదర్? లెక్కలు వేసుకోవడం మంచిదే, కానీ నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని ఉపయోగించు, దేవునికి ఇవ్వడం నేర్చుకోమని చెప్పాను. గమనించండి, అన్నిటికీ ఖర్చులున్నాయి కానీ దేవునికి ఇవ్వడానికి తనకు మనసు లేకపోయింది. గమనించు, నీ ఆత్మీయ జీవితంలో నీతిని అనుసరించి బ్రతకాలి, ఒకటి. రెండోది, విగ్రహాలను పడగొట్టి హేయమైన తీసివేసి బ్రతకాలి, రెండు. మూడోది, దేవుని యందు విశ్వాసం ఉంచి మనం బ్రతకాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాలుగో విషయము, 2 రాజుల గ్రంథం 18:5 నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు దేవుని సన్నిధిలో చక్కటి ఆత్మీయత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అతనికి సమమైన వాడు లేడు అంట. ఆ యొక్క తన యొక్క రాజ్యంలో అతని వంటి వారు లేరు. అంతగా దేవుని మీద డిపెండ్ అయిన వ్యక్తి. చూస్తామంటే కూడా ఇజ్కియా లాంటి వారు ఆ యొక్క రాజ్యంలో కనబడలేదు. అంటే దేవునికి ఎంత ఇష్టంగా జీవిస్తున్నాడో ఆలోచన చేయండి. యోబును చూసినప్పుడు యోబు లాంటి వాడు ఊజు దేశంలోనే కనబడలేదు దేవునికి. ఆత్మీయులారా, నోవాను చూస్తే తన తరములో నీతిమంతునిగా కనబడ్డాడు. ఈ రోజున ఆ యెరూషలేములో అతని వంటి వాడు లేడు, తనకు సమమైన వారు లేరు. అంతగా దేవునిపై ఆధారపడి భక్తి, నీతి, పరిశుద్ధత, యథార్థత, విశ్వాసము, ఆత్మీయతను కనుపరుస్తూ బ్రతికిన వ్యక్తి ఇజ్కియా. తనకు పోలిన వారు ఆ ప్రాంతంలో, రాజ్యంలో లేరండి. అంత ఆత్మీయత తనలో ఉంది. నాలుగోది, ఆత్మీయతలో ఎవరు తనకు సరిపడరు, ఆయనకు సాటి లేరు. అంత ఆత్మీయత కలిగిన వ్యక్తిగా
హిజ్కియా బ్రతికినాడు. ఆత్మీయులారా, తనలో ఉన్న ఆ క్వాలిటీస్, తనలో ఉన్న లక్షణాలను నువ్వు వింటున్నావు కదా, ఎంత ఆత్మీయత తనలో ఉందో అర్థం చేసుకోండి. 5వ అధికారం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో దేవుని హత్తుకొన్న వ్యక్తిగా ఉన్నాడు, దేవుని హత్తుకొని నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. అనగా దేవునితో అంటగట్టబడిన జీవితం, దేవునిలో నిలిచిన జీవితం, దేవునిలో ఫలించిన జీవితం, దేవునిలో అభివృద్ధి చెందిన జీవితం. దేవుని సన్నిధిలో అతడు హత్తుకొని, దేవుణ్ణి హత్తుకొని బ్రతికిన వ్యక్తి హిజ్కియా. ఈరోజు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుణ్ణి హత్తుకొని బ్రతకడం, నీవు అంటగట్టబడాలి, వాక్యానికి అంటగట్టబడాలి. అంతేకాదు, ఆయన సన్నిధిలో నువ్వు అంటగట్టబడాలి, ఆయనలో నువ్వు అంటగట్టబడి చిగురించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇలాంటి ఆత్మీయ లక్షణాలు హిజ్కియాలో ఉన్నాయి. ఎంతో ఆత్మీయత తనలో ఉంది. అతడు నీతిని అనుసరించినాడు, అతడు విగ్రహాలను పడగొట్టినాడు, అతడు దేవుని అందు విశ్వాసం ఉంచినాడు, అతడు తన రాజ్యంలో తనకు సమమైన వారు ఎవరు లేరు, అతని వంటి వారు లేరు, అంత పరిపూర్ణత కలిగి బ్రతికినాడు. 5వది దేవుని హత్తుకొని బ్రతికినాడు. 6వదిగా చూస్తే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో గమనించండి, ఇతనిలో ఉన్న ఆత్మీయత వెనుక తీయని వాడు. ఏ విషయంలో కూడా దేవుని విషయంలో వెనుకకు వెళ్ళలేదండి. తన గురి ముందు, తన యొక్క దర్శనం ముందు వెను తిరిగి చూడని వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఆత్మీయంగా గమనించండి, రాజ్యములో పరిపాలన చేస్తున్న తన జీవితంలో వెనుక తిరిగి చూసే అంత లేదండి. కేవలం దేవుణ్ణి చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిన వ్యక్తి, దేవునిపై ఆధారపడ్డ వ్యక్తి హిజ్కియా. ఇలాంటి ఆత్మీయత హిజ్కియాలో ఉంది, ఇలాంటి గొప్ప లక్షణాలు హిజ్కియాలో ఉన్నాయి. అంతేకాదు, మరొక మాట, 7వ ఆత్మీయ లక్షణం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో దేవుని ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును అనుసరించిన వాడు, గైకొన్నవాడు, వాక్యాన్ని మూలాధారం చేసుకొని వాక్యానుసారంగా బ్రతికిన వ్యక్తి హిజ్కియా. ఎంత గొప్ప లక్షణాలండి! వాక్యానుసారంగా జీవించాలంటే చాలా కష్టం. వాక్యమే మనల్ని బ్రతికించేది. వాక్యం శుద్ధి లాంటిది, అద్దం లాంటిది. వాక్యము నిన్ను సరిచేసే ఖడ్గము లాంటిది. అతడు ఆజ్ఞలను గైకొంటూ, విధులను గైకొంటూ, ధర్మశాస్త్రమును అనుసరిస్తూ, వాక్యానుసారంగా అడుగులు వేస్తూ దేవుని కోసం జీవించిన వ్యక్తి హిజ్కియా. అంతేకాదు, 8వ విషయాన్ని చూస్తే, ఆ హిజ్కియా వెళ్ళిన చోటల్లా విజయం పొందుకున్నాడు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనంలో హిజ్కియాకు దేవుడు జయమిచ్చినాడు. ఓడిపోని వ్యక్తి, విజయం పొందిన వ్యక్తి, అతడు నిలబడ్డ ప్రతి చోట విజయాన్ని పొందుకున్న వ్యక్తి. సో ఇలాంటి ఆత్మీయత హిజ్కియాలో ఉంది. అయితే హిజ్కియాకు యెహోవా తోడై ఉన్నాడని 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తి ఎలా దీవించబడ్డాడో ఇవన్నీ నువ్వు విన్నావు సహోదరుడా. విశ్వాసం గల వ్యక్తి, రాజ్యంలో తనకు సమమైన వారెవరు లేరు, దేవుని అత్తుకున్న వ్యక్తి, వెనుదిరగని వ్యక్తి, ఆజ్ఞలు అనుసరించిన వ్యక్తి, విగ్రహాలను పడగొట్టిన వ్యక్తి, అంతేకాదు విజయాన్ని పొందిన వ్యక్తి, దేవుడు అతనికి తోడుగా ఉన్న వ్యక్తి, అలాంటి ఆత్మీయత కలిగి హిజ్కియా బ్రతుకుతున్నాడు. ఇంత చక్కగా బ్రతికిన హిజ్కియాకు మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది? నీకు ఒక ప్రశ్న. నీతిగా, యథార్థంగా అత్తుకొని, ధర్మశాస్త్రాన్ని, విధులను అనుసరిస్తూ దేవుని తోడుగా కలిగి బ్రతికిన వ్యక్తికి ఒక రోగం, మరణకరమైన రోగం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆత్మీయంగా చూస్తే హిజ్కియా ప్రారంభం చాలా బాగుంది, చాలా సక్సెస్ అయిండు. కానీ సక్సెస్ అయిన తర్వాత తన జీవితంలో కొన్ని దేవునికి ఆయాసకరమైనవి లోపలికి వచ్చాయి. గమనించండి, నీ ప్రారంభం బాగుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం నీలో దేవునికి ఆయాసకరమైన కొన్ని నీలోనికి దూరినాయి. నీ కుటుంబంలోనికి దూరినాయి, నీ మనసులోనికి దూరినాయి, నీ ఇంట్లోనికి దూరినాయి, నీ హృదయంలోనికి దూరినాయి. కొన్ని దూరి నిన్ను గలిబిలి గలిబిలి చేస్తూ ఉన్నాయి. ఆలోచించు, ఇప్పుడు ఇన్ని ఆత్మీయ లక్షణాలు 9 విన్నావు. ఇంత మంచి సక్సెస్ అయిన వ్యక్తి జీవితంలో కొన్ని డిఫాల్ట్స్ కూడా నువ్వు వినాలి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనంలో అతడు
అతిక్రమించి జీవించినాడంట. క్రమము తప్పిన వ్యక్తి. సిస్టర్, బ్రదర్, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంత వెల్ సెటిల్డ్ అయినాక ఇక నీకు బ్రేకులు ఉంటలేవు, చక్కగా నడుస్తలేవు, ఓ జారి జారి పడుతున్నావు, అంతా ఏమేమో అవుతుంది. క్రమము తప్పినాడు. ఇంత ఆత్మీయుడు ఏమైపోయాడు తెలుసమ్మా? నీతోనే అతిక్రమించినాడంట. ఆజ్ఞలను అతిక్రమించుండు, దేవుని అతిక్రమించుండు, వాక్యాన్ని అతిక్రమించుండు, అన్నిటిని అతిక్రమించి ఆడిందే ఆట, పాడిందే పాట. చాలామంది ఆత్మీయ జీవితంలో అంతా మంచిగా అయిన తర్వాత, అంతా బాగుపడ్డ తర్వాత, అంతగా హెచ్చించబడ్డ తర్వాత, ఇక అడుగులు ఎటేటో పడుతుంటాయి, మాటలు ఎటేటో పడుతుంటాయి, తలంపులు ఎటేటో వెళ్తుంటాయి, హృదయం అంతా ఓ గోస గోస అవుతుంది. దేవుని బిడ్డ, క్రమము తప్పకు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండవది, రెండవ రాజుల గ్రంథం 18:7 తిరుగుబాటు చేసిన వ్యక్తి అంట కదా. ఆలోచించండి, అతనిలో అన్ని విషయాలు దీవించబడ్డాక తిరుగుబాటు ఎవరికి? దేవునికి తిరుగుబాటు వ్యక్తిగా జీవించినాడు. చూడండి, చూడండి అమ్మా, ఇంత ఆత్మీయ ప్రయాణంలో చక్కటి లక్షణాలు కలిగిన వ్యక్తి, ఒకటి అతిక్రమించినాడు, రెండోది తిరుగుబాటు స్వభావం వచ్చింది. అందరికీ తిరుగుబడితే ఏం కాదు, కానీ దేవునికే తిరుగుబడ్డాడు మనోడు. అలా దేవునికి తిరుగుబడ్డ వ్యక్తి ఎవరు బాగుపడలే. ఒకవేళ ఈ వాక్యం వింటున్నా సహోదరుడా, సహోదరి, వాక్యానికి తిరుగబడి జీవిస్తున్నావేమో, సేవకునికి తిరుగబడి మాట్లాడుతున్నాను, తిరుగబడి మాట్లాడుతున్నావేమో, జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు నీ తిరుగుబాటుతనాన్ని యేసు క్రీస్తు నామంలో తొలగించుకో. మూడో లోపము, ఇతడు 18:16 అష్షూరును రాజుకు తన రాజనున్న బంగారం తీసుకుపోయి అన్యునికి ఇచ్చిండండి, తనే తీసుకుపోయి పొరుగోనికి ఇచ్చిండండి. గమనించండి, అన్యరాజుతో స్నేహం, అన్యరాజుతో సహవాసం, అన్యరాజుతో బంధం కలుపుకున్నాడు. వెలుక్కు చీకటికి పొత్తు లేదు, విగ్రహాలకు ఆలయానికి పొత్తు లేదు. అయితే ఇతడు వెళ్ళి అష్షూరును రాజు సంఖలోకి వెళ్ళాడండి. ఒక అభిషక్తుడు, ఒక దేవునికి మహిమకరంగా జీవించవలసిన వ్యక్తి తన రాజ్యంలోనే శ్రేష్టమే తీసుకుపోయి అన్యునికి ఇచ్చాడు. అన్యులతో స్నేహం, అన్యులతో వెళ్తున్నాడు. తన స్నేహము, తన ఆత్మీయత అంతా అన్యుల దగ్గరికి వెళ్ళిపోయింది. చాలా బలహీనత. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో ఆలోచించు, నువ్వెవరితో నడుస్తున్నావో ఆలోచించు, నువ్వెవరితో జీవిస్తున్నావో ఆలోచించు. లోకంలో ఉన్న స్నేహం దేవునికి వైరం, దేవునితో వైరం లోకంతో స్నేహం. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో ఆలోచించు. నాలుగోది, 18:21 ఐగుప్తు రాజును నమ్ముకున్నాడంట. దేవుని నమ్ముకోవలసిన వ్యక్తి, దేవుని కోసం జీవించవలసిన వ్యక్తి, దేవుని కోసం బ్రతకవలసిన వ్యక్తి, ఇప్పుడు దేవుని యందు నమ్మకం తక్కువైపోయింది. అన్యరాజు ఐగుప్తు రాజు దగ్గర పోయి అతన్ని నమ్ముకుంటున్నాడు. ఏంటండి ఇది, ఏంది పరిస్థితి? గమనించండి, రాజుల నమ్మకుడి వారి ద్వారా రక్షణ కలగదన్నాడు, అధికారుల నమ్మక అని అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇతడు ఐగుప్తు రాజు అన్యరాజును నమ్ముకున్నాడు. దేవుని నమ్మవలసిన వ్యక్తి, ఆజ్ఞల యందు నమ్మకం కలిగిన వ్యక్తి ఇతడు అన్యరాజులతో సహవాసం చేసి ఐగుప్తు రాజును నమ్ముకున్నాడు. నాలుగో బలహీనత. ఐదవది, 18:23 తన దగ్గరున్న 2,000 ప్రక్కత్రోవ పట్టించినాడు. అతడు బలహీనమైతే తనతో ఉన్న వాళ్ళందరూ బలహీనులైపోయారు. గమనించండి, నీవు ఎలాగుంటావో నీ ఇల్లు అలానే ఉంటుంది, నీ మనసు ఎలా ఉంటుందో నీ కుటుంబం అలానే ఉంటుంది. 2,000 ప్రక్కత్రోవ పట్టించిన వ్యక్తి. అంతేకాదు, 18:25 అతడు శత్రువులను చూచి లేచుటలో శత్రువులను చూచి అతడు క్రమంగా చేసుకోవాల్సిన వ్యక్తి. అతడు ఏం చేస్తున్నాడంటే, శత్రువులు ఆయన మీదకి లేచినారంట, శత్రువులు ఆయన మీద తిరుగుబడ్డారంట, శత్రువులు ఆయన దగ్గరికి వచ్చి పోరాటం చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడినారు, ఆ ఇజికియా కోసం మాట్లాడుతూ భయంకరమైన మాటలు మాట్లాడినారండి.
గమనించండి, ఒక అన్యుడు వచ్చి ఒక రాజును ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు, ఇతడు కొన్ని సమయాలలో రెండవ రాజుల గ్రంథం 18:36 మౌనంగా ఊరకున్నాడు. అంటే అతడు పిరికివాడైపోయాడు, బలహీనమైపోయాడు, రోషం చచ్చింది, ఆత్మీయత చచ్చింది, విశ్వాసంలో చచ్చుబడ్డాడు, ప్రార్థనలో చచ్చుబడ్డాడు, అన్యులతో కలిసిపోయాడు, విగ్రహాలతో కలిసిపోయాడు. ఆ యొక్క భయంకరమైన బలహీనమైన పరిస్థితులు తనలోనికి వచ్చినాయి. తనకు మరణకరమైన రోగం వచ్చింది. ఫస్ట్ పార్ట్లో బాగున్నాడు, సెకండ్ పార్ట్లో బలహీనమైపోయాడు. తర్వాత తన జీవితంలో రోగం వచ్చింది, బలహీనుడైపోయినప్పుడు అప్పుడు తన ఇంటికి యెషయా ప్రవక్త వచ్చి, నీ ఇల్లు సరి చేసుకో, నీ హృదయాన్ని సరి చేసుకో, నీ మనస్సును సరి చేసుకో, నీ అంతరంగాన్ని సరి చేసుకోమని ప్రవక్త వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు ఆ హిజ్కియా గోడ వైపు తిరిగి, ప్రైజ్ ద లార్డ్, దేవుని వైపు తిరిగి, ఆయన వైపు తిరిగినాడు, శ్రమలో తిరుగునాడు, కష్టం వచ్చింది తిరిగినాడు, రోగం వచ్చింది తిరిగినాడు, బలహీనత వచ్చింది తిరిగినాడు, చాలా బలహీనమైపోయి దేవుని వైపు తిరిగినాడు. ప్రైజ్ ద లార్డ్. తన మనస్సును త్రిప్పుకున్నాడు, తన హృదయాన్ని త్రిప్పుకొని తన యొక్క జీవితాన్ని దేవుని వైపు త్రిప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు తిరిగి యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో తండ్రి, ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. బలహీనమైపోయానయ్యా, చచ్చుబడిన స్థితిలో ఉన్నానయ్యా, పిరికివానిగా ఉన్నానయ్యా, రోగగస్తునిగా ఉన్నానయ్యా, అయ్యా కలలు చెదిరిన వ్యక్తిగా ఉన్నానయ్యా, అయ్యా నా మనసులో నెమ్మది లేదయ్యా. ఒకసారి నాయనా నన్ను నీ కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా. పిరికివాడనైపోయాను, బలహీనుడనైపోయాను, రోగముతో నలిగిపోతున్నాను, నెమ్మది లేక జీవిస్తున్నాను, కలవరముతో బ్రతుకుతున్నాను, కన్నీళ్లతో బ్రతుకుతున్నాను అయ్యా. ఒక్కసారయ్యా నీ కృపలో నాయనా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు, సమస్యను చెప్తున్నాడు, బలహీనత ఒప్పుకున్నాడు, ప్రభు కృపను కోరుకుంటున్నాడు. నన్ను దాటిపోకయ్యా, నన్ను బాగు చేయనాయనా, నన్ను దర్శించునాయనా, నన్ను స్వస్థపరచునాయనా, నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను, నాలో నీకు ఇష్టం లేని తొలగిస్తాను, తీసేసుకుంటానని దేవునితో కనెక్ట్ అయ్యాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చాడు, దేవునితో స్తుతి కలుపుకున్నాడు, ప్రభుపై ఆధారపడ్డాడు, ప్రభు సన్నిధిలో గోజాడుతున్నాడు. హిజ్కియా కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఈరోజు సహోదరుడా, సహోదరి, ఏ బలహీనతతో ఉన్నావు, ఏ రోగముతో ఉన్నావు, ఏ వ్యాధితో ఉన్నావు, ఏ సమస్యతో ఉన్నావు, ఏ బంధకముతో ఉన్నావు, ఏ పోరాటంతో ఉన్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, మరణపు స్థితిలో ఉన్నావా, నువ్వు చచ్చుబడ్డ స్థితిలో ఉన్నావా, దూరమైన స్థితిలో ఉన్నావా, కన్నీటి స్థితిలో ఉన్నావా, నిందల స్థితిలో ఉన్నావా, ఎండిపోయిన స్థితిలో ఉన్నావా, రాలిపోతున్న స్థితిలో ఉన్నావా, ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఈ రోజు దేవుని దగ్గరికి రా. ప్రభు నీ సన్నిధికి వచ్చాను, ప్రభు కన్నీళ్లు గారుస్తున్నాను, ప్రభు నా పాపం ఒప్పుకున్నాను, ప్రభు నా స్థితిని ఒప్పుకున్నాను, ప్రభు నన్ను దాటిపోవద్దు అయ్యా, హిజ్కియా వలె నేను దూరమైపోయాను, బలహీనమైపోయాను, స్థితిని కోల్పోయాను, ప్రేమను కోల్పోయాను, విశ్వాసాన్ని కోల్పోయినా, భక్తిని కోల్పోయినా, ఆత్మను కోల్పోయినా, వాక్యాన్ని కోల్పోయినా, నీకు దూరమైపోయాను. ఈరోజు ప్రభు నీ దగ్గరకు వచ్చాను, నన్ను దాటిపోకయ్యా, నన్ను బాగు చేయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నీ సాక్షిగా వాడుకోయా, నీ బలముతో నింపయ్యా, నీ అభిషేకం కావాలయ్యా, నన్ను వెలిగించయ్యా. నువ్వు అడుగుతావా ఈరోజు? ఈరోజు నువ్వు అడిగితే నా ప్రభు మరలా నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు, నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు, నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు, నీ స్థితిని మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ పాపాన్ని తొలగించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను మరలా రూపాంతరపరచడానికి ఇష్టపడుతున్నాడు. అతడు దేవుని వైపు తిరగగా ఆయన కనికరం ఇచ్చికియా పైకి దిగి వచ్చింది. యెషయా ప్రవక్త మన
మరలా వచ్చి చెప్తున్నాడు, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు, నిన్ను బలపరచబోతున్నాడు, నీ రాజ్యాన్ని మరలు ఇవ్వబోతున్నాడు, నీ సంతానం ఇవ్వబోతున్నాడు, నీ తలను పైకెత్తబోతున్నాడు, నీ సింహాసనాన్ని దృఢపరచబోతున్నాడు అని దేవుడు తనతో మాట్లాడగా మరలా తను నూతన బలాన్ని పొందుకొని దేవునితో కనెక్ట్ అయ్యాడు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు ఎలా ప్రారంభించినావు, ఎలా పడిపోయావు, ఎలా నిలబడాలి, ఎలా నిలబడాలి అనుకుంటున్నావు, ఈరోజు ఈ వాక్యం నీ కోసమే. ఇదిగే ఆ జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎదురైనా కృప పొందుకున్నాడు, బలాన్ని పొందుకున్నాడు, ఆత్మను పొందుకున్నాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు, రూపాంతరాన్ని పొందుకున్నాడు, మరలా తిరిగి లేచి దేవుని కోసం నిలబడ్డాడు. ఇజికియా కనికరించబడ్డ తర్వాత, ఇజికియాకు తరువాత దేవుడు 15 సంవత్సరాల ఆయుష్లో మనిషి అనే కుమారుని ఇచ్చినాడు, తనకు సంతానాన్ని ఇచ్చినాడు, తనకు ఆశీర్వాదం ఇచ్చినాడు, తనకు ఖ్యాతిని, ఘనతను, బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, అభిషేకాన్ని తనకు తిరిగి దేవుడు ఇచ్చినాడు. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుని వైపు తిరుగు, యేసయ్య వైపు తిరుగు, ఆ రక్షకుని వైపు తిరుగు, ఆయన కృప వైపు తిరుగు. ఆయన వైపు తిరిగితే నీ స్థితి మారుతుంది, నీ జీవితం మారుతుంది. నువ్వు బాగుపడతావు, ఇంకా పడ్డ స్థితిలోనే ఉంటావా, పడిపోయిన స్థితిలోనే ఉంటావా, జారిపోయిన స్థితిలోనే ఉంటావా, గాయపడే స్థితిలోనే ఉంటావా, చెదిరిపోయిన స్థితిలో ఉంటావా, వెనుకబడ్డ స్థితిలోనే ఉంటావా, నీ స్థితి మారాలి అంటే నువ్వు దేవుని వైపు ఈరోజు తిరుగు. ఈరోజు నీ మనసు త్రిప్పుకో, నీ హృదయాన్ని త్రిప్పుకో, నీ నడకను త్రిప్పుకో. ఆయన వైపు నువ్వు తిరిగితే, నీ వైపు ఆయన తిరిగి మరలా నీకు ఒక నూతన స్వభావాన్ని, నూతన స్థితిని, నూతన ఉజ్జీవాన్ని, నూతన కృపను ప్రభునికి ఇవ్వబోతున్నాడు. ఈరోజున నీ హృదయాన్ని తెరిచి ఇజికియా వలె ఒప్పుకుంటావా, ఇజికియా వలె కనెక్ట్ అవుతావా, ఇజికియా వలె ప్రాధేయపడతావా, నా తండ్రి కటాక్షించేవాడు, కృప చూపేవాడు దేవుడు, ఈ మాటలను మన జీవితంలో ఫలింపచేయనుగాక. ఒప్పుకొని స్థితి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇజికియా జీవితాన్ని చూచినప్పుడు నాయనా మా హృదయం తెరవబడ్డది తండ్రి, ఇజికియా వలె ప్రారంభం బాగుంది, మధ్యలో మేము పడిపోయామేమో, మరలా నీతో కనెక్ట్ అవుటకు కృప చూపమని వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యమైన ప్రతి బిడ్డను బలపరిచి, నూతన పరిచి, అభివృద్ధి పరిచి, తిరిగి వాళ్ళ దర్శనం, తిరిగి వాళ్ళ సమర్పణ, తిరిగి మొదటి ప్రేమ, తిరిగి వారి యొక్క ఆత్మీయ బలిపీఠాలను కట్టుకొని ఆ కృప వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, ఈ వాక్యమైన సహోదరి సహోదరుడా విన్న తర్వాత ఒక చక్కటి కామెంట్ పెట్టండి. రెండోది, ఈ వాక్యాన్ని సబ్స్క్రైబ్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వాక్యాన్ని నీకు నచ్చితే కొందరు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక.